హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. నేనైతే అమెజాన్ సేల్స్ అయితే దీని అయితే చాలా తక్కువగా కొన్నాను. ఇప్పుడు దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. నేనైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడైతే కొన్ని పేపర్స్ అయితే ఉన్నాయి. ఇదే నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసింది. నాకైతే కొంచెం చాలా తక్కువగా అయితే వచ్చింది. ఇది జెబ్రానిక్స్ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్. ఇది మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది. మీరు నార్మల్గా సాంగ్స్ వినడానికి అయితే యూజ్ అవుతుంది బ్లూటూత్ కనెక్ట్ చేసి, అలాగే మీరు మైక్ ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు అయితే మీరు మైక్ ఇందులో దీనికి ఇన్సర్ట్ చేసి మీరు అయితే మైక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా అయితే 2000 అబౌ ఉంటుంది. ఇది 15 వాట్స్ అవుట్పుట్తో అయితే వస్తుంది. బట్ నాకు ఆఫర్లో అయితే ఒక కేవలం 1150 రూపాయలకి ఏమో వచ్చింది. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, దాన్ని యూజ్ చేసి మీరైతే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బట్ ప్రైస్ అయితే ఒక్కొక్కసారి తగ్గుతుంది పెరుగుతుంది. నాకైతే నేను కొన్నప్పుడు అయితే నాకైతే 1150 రూపాయలకి అయితే వచ్చింది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 6.3 mm మైక్ అవుట్పుట్ ఉంది, మైక్ ఇన్పుట్ ఉంది, మీరు మైక్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వైర్డ్ మైక్ వస్తుంది బాక్స్లోనే, మీకు మైక్ యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ 5.0తో వస్తుంది. అలాగే 10.16 mm డ్రైవర్స్ అయితే ఇందులో ఉంటాయి. బేస్ బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇందులో ఆర్జీబీ లైట్స్ ఉంటాయి, మీకు మల్టిపుల్ మోడ్స్ కూడా ఉంటాయి. మీకు లైట్స్ అయితే మీరు మోడ్స్ చేంజ్ చేసుకున్న దాన్ని బట్టి లైట్స్ అయితే మారుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది దీనికైతే. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ ఒక కొన్ని వైర్స్ అయితే ఉన్నాయి ఏంటంటే, ఇందులో ఒక టాక్స్ కేబుల్ ఉంది. మీరు డైరెక్ట్ మీ మొబైల్కి బ్లూటూత్ కనెక్ట్ చేయకుండా మీ మొబైల్కి కనెక్ట్ చేసి దీనికి ఇన్సర్ట్ చేసి మీరు పాటలు అయితే తినవచ్చు ఈ ఆక్స్ కేబుల్. అలాగే దీని అయితే మైక్రో ఎస్బీతో వస్తుంది, టైప్స్ అయితే రాదు. ఈ మైక్రో ఎస్బీ యూజ్ చేసి మీరు మీ దగ్గర ఉన్న అడాప్టర్తో అయితే దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. రెండు కేబుల్స్ అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మైక్ ఉంది మీకు, ఇది బాక్స్లోనే వస్తుంది మైక్. ఇది మీరు ఎట్లా ఫంక్షన్స్ కన్నా ఎట్లా వెళ్ళేటప్పుడు మీరు ఏదైనా సాంగ్స్ పడాలన్న మామూలు దానికైతే యూజ్ అవుతుంది మీకైతే. అలాగే దీనికి ఒక కేబుల్ కూడా ఉంది, ఇక్కడ కేబుల్ కూడా ఇచ్చారు. మీరైతే ఈ దీన్ని ఇందులో ఇన్సర్ట్ చేసి మీరైతే దీనైతే మీరు ఈ స్పీకర్కి అయితే పెట్టి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. పెట్టదు ఇప్పుడైతే బ్లూటూత్ స్పీకర్ అయితే చేద్దాం. అసలు ఇంకేం లేదు. బ్లూటూత్ అయితే ఇలా ఉంటుంది మీకైతే. ఇది మీకు రెండు రకాలుగా అయితే యూజ్ అవుతుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇందులో ఆర్జీబీ లైట్స్ కూడా ఉంటాయి, మీరు లైట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు పాటలు పెట్టుకున్నప్పుడు అయితే లైట్స్ అయితే వస్తాయి, మీకు అయితే కొంచెం ఫీలింగ్ అయితే బాగుంటుంది. అలాగే పైన కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఒక 6 బటన్స్ దాకా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది చూసుకుంటే ఇది లైట్స్కి సంబంధించిన బటన్, మీరు లైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు మోడ్స్ మోడ్స్ ఉంటాయి కదా, మీ యూఎస్బీ మోడ్స్ అలాగే బ్లూటూత్ మోడ్స్, వీటిని యూజ్ చేసుకోవడానికి బటన్ అయితే యూజ్ అవుతుంది. అలాగే ఇది మీకు సాంగ్స్ ప్రీవియస్ సాంగ్ అలా యూజ్ అవుతుంది. అలాగే మీరు వాల్యూమ్ డౌన్ చేయడానికి అయితే తగ్గించడానికి అయితే యూజ్ అవుతుంది. ఇది ప్లే అండ్ పాస్ బటన్. అలాగే ఇది చూసుకుంటే మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడానికి ఇదే యూజ్ అవుతుంది. అలాగే మీరు వాల్యూమ్ పెంచడానికి కూడా ఇదే యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే సపరేట్గా ఒక బటన్ ఉంది. అలాగే కొన్ని బ్యాక్ సైడ్ అయితే కొన్ని పోర్ట్స్ అయితే ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే వీళ్ళతో ఒక రబ్బర్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇది మైక్ ఇన్పుట్ ఉంది ఇందులో, ఇది మైక్ ఇన్పుట్. అలాగే ఇక్కడ చూసుకుంటే మీ మైక్రో ఎస్బీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అది యూజ్ అవుతుంది. అలాగే మీకు యూఎస్బీకి ఒకటి ఉంది, అలాగే ఎస్డీ కార్డు పెట్టుకోవచ్చు మీరు కావాలనుకుంటే. మీరు మెమరీ కార్డు ఉంటే దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక ఆక్స్ పోర్ట్ ఉంది, మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా అయితే దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, మీరు ఆన్ చేయాలనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి. దీనైతే ఇప్పుడైతే మనం పవర్ ఆన్ చూద్దాం. పవర్ ఆన్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే దీని మైక్ క్వాలిటీ ఎలా ఉందని మనం అయితే చూద్దాం. ఇప్పుడు మీరు పవర్ ఆన్ చేయాలంటే మీకు బ్యాక్ సైడ్ ఉంది, మీకు పవర్ ఆన్ ఆన్ ఆఫ్ బటన్ మీకు బ్యాక్ సైడే ఉంది. ఈ పోర్ట్స్ సైడ్ అయితే ఉంది. మీరు పవర్ ఆన్ చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి పవర్ ఆన్ చూడొచ్చు. జెబ్రానిక్స్ బ్లూటూత్ మోడ్లో ఉంది ఇది చూడొచ్చు. ఇక్కడ ఆర్జీబీ లైట్స్ అయితే ఉన్నాయి, మీకు రెడ్ గ్రీన్ బ్లూ కలర్ అయితే మీకు అయితే ఉన్నాయి. మీరు ఈ లైట్స్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లైట్స్ బటన్ ఉంది కదా, లైట్స్ బటన్ ఇచ్చేస్తే మీకు లైట్స్ అయితే కొంచెం వేరే లాగా చేంజ్ అవుతున్నాయి మీకైతే. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు లైట్స్ చేంజ్ అయినాయి. అలా ఇక్కడ చూస్తే మీకు లైట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు లైట్స్ కోసం సపరేట్ బటన్ అవుతుంది. ఇక్కడ చూసుకుందాం మనం ఫస్ట్ అయితే మైక్ అయితే సౌండ్ ఎలా ఉందో చూద్దాం. మైక్ అయితే ఈ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇది మీకు ఒక 1150 రూపాయలకి వస్తుంది. నాకైతే వచ్చింది, బట్ ప్రైస్ ఎంత ఉందో ఇప్పుడైతే తెలియదు. ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడైతే దీని మైక్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. హలో హలో
మైక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం క్లారిటీ అయితే లేదు దీంట్లో. అయితే క్లారిటీ ఉంటే చాలా బాగుండేది. సౌండ్ అయితే కొంచెం లౌడ్గా ఉంది మీకు. మీరు చిన్న చిన్న పార్టీస్లో అయితే ఇలా మైక్ అయితే చాలా బాగా అయితే యూజ్ చేయొచ్చు. మైక్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, బట్ కొంచెం మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ అయితే చేయదు మైక్ నుంచి. అయితే మీరు సపరేట్గా మైక్ కోసమే మీరు ఇలాంటి స్పీకర్ తీసుకుంటారంటే ఖచ్చితంగా అయితే మీకు సూట్ అవ్వదు. ఎందుకంటే మీకు నార్మల్గా అయితే వేరే మైక్స్లో కొంచెం కాస్ట్లీగా ఉన్న మైక్స్లో అయితే సౌండ్ క్వాలిటీ అయితే మైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బట్ దీంట్లో అయితే క్వాలిటీ అయితే బాగాలేదు. కొంచెం సౌండ్ అయితే లౌడ్గా ఉంది కానీ క్లారిటీగా మీరు మాట్లాడేది అయితే క్లారిటీగా వినపడట్లేదు. మీరు సపరేట్గా మీరు మైక్ కోసం తీసుకోవాలనుకుంటే వేరే మైక్స్ కొంచెం కాస్ట్లీ అయితే తీసుకోండి. అందులో అయితే మీకు ఆడియో అయితే చాలా బాగుంటుంది, బట్ దీంట్లో అయితే ఆడియో అయితే చాలా బాగాలేదు మీకైతే. ఒకవేళ మీరు బ్లూటూత్ సౌండ్ వినడానికి తీసుకోవాలనుకుంటే ఇది బాగానే ఉంటుంది, బట్ మీకైతే మైక్ ద్వారా మైక్ కోసం తీసుకున్నట్లయితే దీనైతే అసలు తీసుకోవద్దు. మీరు బ్లూటూత్ కనెక్ట్ చేయాలనుకుంటే మీకైతే దీని ఏమంటే జెబ్ బాడీ 110 అయితే వస్తుంది మీకైతే బ్లూటూత్లో అయితే. మనం అయితే ఇప్పుడైతే కనెక్ట్ చేద్దాం చూడవచ్చు. జెబ్ బాడీ 110 కనెక్ట్ అయింది అని వచ్చింది. ఇప్పుడైతే మనం ఎన్సీఎస్ మ్యూజిక్ అయితే పెడతాం. నార్మల్గా పాటలు పెడితే మనకైతే కాపీ రైట్స్ అయితే వస్తాయి. ఎన్సీఎస్ మ్యూజిక్ ఇప్పుడైతే ఎన్సీఎస్ సాంగ్ అయితే నేను ఒకటి పెడతాను. దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూడవచ్చు. ఇది 15 వాట్స్ అయితే అవుట్పుట్తో అయితే వస్తుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడైతే బేస్ మోడ్ ఉంది దీనికి అయితే. బేస్ మోడ్ ఆన్ చేద్దాం. బేస్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ బేస్ మోడ్ అయితే ఉంది. ఒక నిమిషం, బేస్ మోడ్ అయితే ఇప్పుడు నేను ఆన్ చేస్తాను. దీనికి బేస్ బటన్ ఉంది, బట్ ఈ బేస్ బటన్ మీరు ఆన్ చేయడం వల్ల ఆఫ్ చేయడం వల్ల అయితే డిఫరెన్స్ అయితే ఈజీగా అయితే ఏం లేదు. మీకైతే కొంచెం అయితే డిఫరెన్స్ అనేది అనిపిస్తుంది. మీరు బేస్ మోడ్ ఆఫ్ చేస్తే కొంచెం బేస్ అయితే తగ్గినట్లుంది. మీరు ఆన్ చేసుకుంటే అయితే మీకు కొంచెం ఇంక్రీజ్ అయినట్లుంది. బట్ ఈజీగా అయితే డిఫరెన్స్ అయితే ఏం లేదు. మీకు బేస్ అయితే నార్మల్గా ఉంది. మీరు పంచి బేస్ కావాలనుకుంటే ఇందులో అయితే ఉండదు. ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి మీకైతే పంచి బేస్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఒక 1500 లోపు 1100 నుంచి పైకి అట్లా వస్తే మీరు అయితే ఖచ్చితంగా అయితే దీన్ని తీసుకోవచ్చు. ఫస్ట్ తీసుకుంటే దీన్ని ఆర్జీబీ లైట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆర్జీబీ లైట్స్ మీకు లైట్స్ లేనప్పుడు అయితే మీకు చాలా బాగుంటుంది ఇవి అయితే. ఇప్పుడైతే నేను లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను మీకు ఈ లైట్స్ ఎలా ఉండే బ్లింక్ అవుతాయో. ఇప్పుడైతే లైట్స్ అయితే మనం తీసేద్దాం. మీకు అయితే చూడవచ్చు మీకు లైట్స్ మొత్తం ఆఫ్ చేసి మీకు ఇలా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ పెడతాను మీకు చూడవచ్చు. అలాగే ఇప్పుడు మీరు లైట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైట్స్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే లైట్స్ చేంజ్ చేస్తాను చూడవచ్చు. ఇప్పుడు చూడవచ్చు లైట్స్ అయితే చేంజ్ అయిపోయినాయి మీకు. వేరే లైట్ అయితే వచ్చింది. మీకు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. మీరు పార్టీస్కి వెళ్ళినప్పుడు మీరు చీకట్లో దీన్ని యూజ్ చేసుకుంటే మాత్రం మీకు లైట్స్ అయితే ఆర్జీబీ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. లుకింగ్ అయితే చూడడానికి అయితే నాకైతే చాలా బాగా అనిపించినాయి. బట్ దీని సౌండ్ క్వాలిటీ చూసుకుంటే మీకు సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. బట్ ఈ బడ్జెట్ కంటే సౌండ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. మీరు ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది 15 వాట్స్ కాబట్టి 1500 లోపు వస్తుంది కాబట్టి మీరైతే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు ఒక 2000-3000 అట్లా పెట్టుకుంటే మీకు ఆఫర్స్లో అయితే మీకు సౌండ్ బార్స్ అయితే దగ్గర దగ్గర ఒక 60-50 వాట్స్ అయితే వస్తాయి 2500కి. బట్ ఇదైతే 1150 రూపాయలకి నాకు అయితే వచ్చింది 15 వాట్స్. ఎందుకు దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఎట్లా క్యారీ చేయాలన్నా దీని అయితే ఈజీ క్యారీ చేయొచ్చు. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఇంచుమించు ఒక 1.5 కేజీ ఏమో ఉంటుంది.
అంతే ఎక్కువ వెయిట్ అయితే ఏం లేదు. అలాగే ఇక్కడ మొబైల్ హోల్డర్ కూడా ఉంది, మీరు మొబైల్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మొబైల్ హోల్డర్ కూడా దీని మొబైల్ హోల్డర్ లాగా కూడా దీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్యారీ చేయడానికి కూడా ఇక్కడ గ్రిప్ లాగా ఉంటుంది మీరు పట్టుకోవడానికి అయితే, మీకు బాగుంది ఇదైతే. ఇది జెబ్రోనిక్స్ జెబ్బాడీ 100 బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఇదైతే మీరు ఒక బడ్జెట్లో మీకు 1500లో వస్తే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. దీని సౌండ్ క్వాలిటీ బాగుంది. అలాగే మీరు ఎట్లా క్యారీ చేయాలన్నా దీనికి గ్రిప్ ఉంది, మీరు అయితే ఈజీ క్యారీ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది బ్లూటూత్ స్పీకర్ అయితే. ఒకవేళ మీరు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఆ లింక్ యూస్ చేసి అయితే మీరు తీసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూసారా బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఇలాగే ఎన్నో అన్బాక్సింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.